గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. పేదల పాలిట కాలయముడిల రేవంత్, మూసీ బాధితులకు అండగా నిలిచిన కేటీఆర్. 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1.5 లక్షల కోట్ల, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రిజర్వ్ బ్యాంక్ గా మారిందన్న కేటీఆర్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో ముగిసిన వానాకాలం పంట సీజన్, పంట కోతలు మొదలైనా అందని పెట్టుబడి సాయం. గరీబోళ్ల ఇళ్లను కూలగొట్టుడే ఏకైక ఎజెండాగా వ్యవహరిస్తున్న రేవంత్ సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది బీఆర్ఎస్. గులాబీ పార్టీ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. మూసీ బాధితులకు అండగా నేనున్నానంటూ కొండంత భరోసనిచ్చారు. ఇళ్లకు అధికారులు మార్కింగ్ వేసినంత మాత్రాన భయపడొద్దని ధైర్యం చెప్పారు. అందులో భాగంగానే హైదర్గూడ కిషన్బాగ్ మూసీ బాధితులతో భేటీ అయ్యారు కేటీఆర్. వారిని ఓదార్చి భరోసనిచ్చారు. ఇళ్లను కూల్చేందుకు ఎవరు వచ్చినా భయపడొద్దని, మూసీ బాధితులు జీవితాంతం కష్టపడి సొంతిల్లు కట్టుకుంటే ఒక్క నిర్ణయంతో అంతా తారుమారు చేశారని మండిపడ్డారు. రేవంత్కు పాలన చేత కావడం లేదని దుయ్యబట్టారు. తమ రక్తంతో మూసీని సుందరీకరిస్తారా అంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. తెలంగాణలో ఈ బుల్డోజర్ దుర్మార్గాలేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు మొదలయ్యాయంటూ ఫైర్ అయ్యారు మూసీ బాధితులు. ప్రతి ఒక్కరు ఎంత సఫర్ అవుతున్నారు, ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది బాధపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చేసే పరిపాలన సరిగ్గా ఉంటే ఈ రోజు ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, జల్లలు అందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాకపోయేది. నీకు చాతనవ్వట్లేదు, ప్రభుత్వాన్ని నడపడం నీకు చాతనవ్వట్లేదు. పక్కకి జరిగిపోండి, వేరే సీఎం వస్తారు. మేము ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాము, మా కష్టాలను మేము చెప్పుకుంటాం, ఏదో ఒక విధంగా బ్రతుకుతాము. కానీ నువ్వు వచ్చి అనవసరంగా మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళ జీవితాల మీద మీరు దెబ్బ కొట్టకండి. ఎంతసేపు ఉన్నా పబ్లిక్ ని పబ్లిక్ లాగానే ఉంచండి తప్ప వాళ్ళని ఇంకా కొంచెం ఎక్కువ యుద్ధం చేసేటట్టుగా, పోరాటం చేసేటట్టుగా. ఒకప్పుడు ఆల్రెడీ పోరాటాలు చేసే ఈ తెలంగాణను తీసుకొచ్చుకున్నాము, మళ్ళీ ఇప్పుడు అనవసరంగా మీరు యుద్ధాలకి తావునివ్వకండి. నీకు భాష రాదు, నీ బాధ బాధపడితే చూడగలవా నువ్వు? నీ బాధ ఎంత, మా బాధ అంత కాదా? పిల్లలు వేసుకుని రోడ్డు మీద పడి ఎవడయ్యా మాకు ఇచ్చింది డబ్బులు, ఎవడో మా సొంత సొసైటీలో ఇల్లు ఏ గుడిసెలో గుడిసో బొడిసో కొనుక్కుని ఉంటున్నాం, ఎవడిచ్చాడు మాకు? మా పిల్లలకి బట్టలు లేకపోతే ఇచ్చాడా, చీరలు లేకపోతే ఇచ్చాడా? ఇది ఏం పరిపాలన? ఇది ఎలా పరిపాలిస్తాడు? భాష వచ్చా నీకు? మాట్లాడుతూ వచ్చా అసలు నీకు? ఇప్పుడు హైదరాబాద్ కాబట్టి మా కాలనీ అందరు నిద్రాత్రం లేకుండా చేస్తున్నారు కాబట్టి, ఇంత డెవలప్ చేసిన తర్వాత కూలగొడతానంటే మీరే కాదు, ఈ వయసులో నేను కష్టపడి సంపాదించిన పైసలన్నీ ఇంట్లో మీద పెట్టినాను. ఈ వయసులో నేను ఎక్కడి నుంచి డబ్బులు కావాలి? పిల్లలందరినీ చదివించి నా ఖర్చులు ఇళ్ళకే పోయాలి. మళ్ళీ మేము కూలగొడితే నువ్వు రోడ్ల మీద పడితే
మరి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ జబ్ సే ఆయీ ఐసే లగ్తా హై స్కామ్గ్రెస్ ఆ గయీ హై, యే ఘర్ బసా నహీ రహే, హర్ కిసీ కా ఘర్ తోడ్ దే రహే హై. ఆప్ సోచియే యే కహాన్ కా న్యాయ హై. హమ్ ఖాలీ సర్ కహీ లుక్అప్ కర్తే హై తో బిజినెస్ అప్నీ ఫ్యామిలీ. సుబ ఉట్నే సే పెహలే కోయి కహతా హై కి ఘర్ హి తోడ్ దేంగే తో ఇస్సే బడా అన్యాయ కుచ్ నహీ హై. బఫర్ జోన్ అని బోర్డు పెట్టండి, ఎఫ్టీఎల్ అని బోర్డు పెట్టండి, జనాలను ఎడ్యుకేట్ చేయండి, అప్పుడు కదా తెలిసేది. లేకపోతే ఒక కామన్ మ్యాన్ కి ఇది బఫర్ జోన్ అని ఎలా తెలుస్తుంది? బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేది మీరే, కూల్చేది మీరే. రేవంత్ రెడ్డి గారేమో భగవద్గీత ఇన్స్పిరేషన్ మాకు బిల్డింగ్లు కూల్చడానికి అంటారు. మరి ఏ భగవద్గీతలో చెప్పింది బ్యాగ్ లో పట్టుకొని డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ కొనమని? సడన్ వచ్చి ఇల్లు కాల్ చేసి సామాన్ తీసుకుపోయి మీరు అక్కడ ఉండండి అంటే ఎట్లుంటాం చెప్పండి? ఇట్లా చేస్తాం సార్ మేము, మేము ఉండాలా సార్? మేమైతే మా ఇంటి వాడికి వస్తే మాత్రం ప్రాణాలనే వదులుతాం, కానీ ఆయన మాత్రం కూలగొట్టనియం. ఇదే మేము చేసేది. మేము కొత్త ఇల్లు ఇప్పుడే కట్టాము, చాలా రోజులు కాలేదు, కొత్త ఇల్లు. ఇట్లా మీరు మూసినది మంచి చేద్దామని మా ఇల్లు గురిపిస్తే ఎట్లాగా మేము ఎట్లా ఉండాలి, ఎక్కడ పోవాలి? ఎంత పరిశ్రమ 30 సంవత్సరాల నుండి ఇప్పుడు ఇల్లు తీసుకున్నాం మేము, 1 సంవత్సరం అయింది ఇల్లు తీసుకొని, కొత్త ఇల్లు. అన్ని అనుమతులతోనే మేము ఇల్లు కట్టాము, లేకపోతే ఎందుకు కడతాం? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మేము అన్ని కడుతున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, మేము నల్లు బిల్లు కడుతున్నాం. పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము కట్టిండ్రు కదా ఇల్లు. ఇవన్నీ విని మాకు బాగా టెన్షన్ ఉంది. మాకు ఎప్పుడు అడ్డకు వచ్చి సత్తిపోతామో మీకు అర్థం, అట్లా అట్లా అయిపోయింది మాకు. రిటైర్మెంట్ హోకర్ కే జితనా పైసా థా హమారా పూరా రిటైర్మెంట్ కా పైసా లగా దియా, హమ్నే ఏక్ ఏక్ పైసా అప్నా ఉస్మే లగా దియా, పూరే అప్నే జీవన్ కీ కమాయీ పూరీ హమారే ఆద్మీ కీ లగా ది, సారే కష్ట ఉఠా కర్ కే. ఔర్ ఆజ్ హమ్నే నహీ సోచా థా కీ హమారా ఘర్ సే హమ్ బేఘర్ హో జాయేంగే. 30 ఏళ్ళు పోటు ఉంటున్నాం, నీళ్ళు రాలే ఏం రాలే, కష్టం చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆ కష్టం చేసుకోకుండా ఆయన ఒక రెక్కలు లేకుండా చేసినాం, ఇప్పుడు ఏం కష్టం చేసుకొని బతకాలి? ఉన్న ఇండ్లు పోయినాక మేము ఎట్లా బతకాలి చెప్పండి మీరే. మేము ఇప్పుడు కాదు, ఇప్పుడు చేసుకొని శాత కాకుండా ఆయన చేసి చేసి ఉన్న కాడికి ఇంత ఇంత ఇల్లు ఉంది అనుకుని ఆశ్చర్యంగా ఉన్నాం. ఊళ్ళో ఉంటే ఉన్న బొంబే, ఇక్కడ ఉన్న ఇల్లువే, ఇంకా ఊకే మోర్లేసి మమ్మల్ని మూసిపెట్టాను. ఇంకా మాకేమొద్దు, బహుత్ పరిశాన్ హై సార్, సబ్ లోగ్ బహుత్ పరిశాన్ హై వహాన్ పర్, హమ్ లోగ్ హర్ సబ్ జనే వహాన్ పర్ సో రహే నహీ సార్, 5-6 దిన్ సే ఖానా నహీ హై. పేద ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధితుల ఆవేదన చూసైన రేవంత్ సర్కార్ గుండె కరగడం లేదని ఫైర్ అయ్యారు. మూసి ప్రాజెక్టు ఎందుకు చేపడుతున్నారో ప్రభుత్వం వద్ద అధికారుల వద్ద సరైన సమాధానం లేదని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఏనాడు ఇలా వ్యవహరించలేదన్నారు. 2020లో భారీ వరద వస్తే కేసీఆర్ ఏ ఒక్క నిర్మాణం కూల్చకుండా పేద ప్రజలకు అండగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాలు అమానవీయంగా మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించినప్పుడు, ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సోవి లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మా ఆడబిడ్డల ఆవేదన, మా తమ్ముళ్ళు మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరగక తప్పదు. కన్నీళ్లు పెట్టించి పేదవాళ్లను, మా పిల్లలు గొడగడ వణుకుతున్నారు, బడికి పోతలేరు, మా ఆవిడకేమన్నా అయితే గుండె పోటేస్తే ఎవడు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ, చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఒక అసలు మూసి అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే, ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో. ఒక 2020 సంవత్సరంలో మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం ఒకటేసారి కుంభవృష్టిలాగా పడడం వల్ల కొంత సమస్య వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆనాడు మీ గుర్తుండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు, కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పుండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా. ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళకి కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి, తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి. ఏమన్నా ఉంటే MFL అంటారు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్, అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు కిషన్ బాగ్ లో పర్యటించారు.
మీడియాతో మాట్లాడితే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని కేటీఆర్ బాధితులకు మొరపెట్టుకున్నారు. అందుకు స్పందించిన కేటీఆర్ ప్రజల కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అధికారులు తమ ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు బాధితులు కేటీఆర్కు తెలపగా మార్కింగ్ను చెరిపేసి కేసీఆర్ పేరు రాయాలని సూచించారు. అధికారులను ధైర్యంగా ఎదుర్కోవాలని కిషన్ బాగ్ మూసీ ప్రాజెక్టు బాధితులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. किस माइके लाल में दम है मैं भी देखता हूँ, बोल रहा हूँ तो कोई नहीं जेल भिजा सकता. मैं एक बात बोल रहा हूँ आपसे, जेल अगर जाना पड़ा तो हम जाएंगे आपके वास्ते, आप बेफिक्र रहो, जेल भी जाएंगे, लड़ भी लेंगे किसी से, आप बेफिक्र रहो, कोई कुछ नहीं कर सकता आपका, कोई कुछ नहीं कर सकता. कितने लोगों को भेजेंगे जेल? सबको भेज देंगे क्या? चंचलगुड़ा खत्म हो जाती है, नहीं बचते. రేవంత్ సర్కారు ఏలుబడిలో ప్రజలంతా ఆగమయ్యారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. పదేళ్లలో సీఎం కేసీఆర్ పల్లెలు పట్టణాల రూపురేఖలు మారిస్తే 10 నెలల్లో రేవంత్ అంతా భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పేద ప్రజలను ఇబ్బందులు పెట్టి మూసీ సుందరీకరణ ఎవరికోసమని ప్రశ్నించారు. ఆటో కార్మికులు రోడ్డున పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు ప్రతి నెలా 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు 5,00,000 రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ రావు కార్మికులకు యూనిఫామ్లతో పాటు పలువురికి బీమా చెక్కులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాపం ఆటో కార్మికులకు కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేకుండా చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇవాళ ఉపాధి పోయింది. ఒక్కొక్క ఆటో కార్మికుడికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఆటో కార్మికులు అడుగుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ 56 మంది ఆటో కార్మికులు చనిపోతే కూడా ఆ రేవంత్ రెడ్డికి కొద్దిగా కూడా కనికరం లేదు. మేము అసెంబ్లీలో అడిగిన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో కార్మికుల్ని కాపాడుండ్రి, మనసుకో 10,000 రూపాయలు నెలకు సాయం చేయండి అని అడిగాం. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ యొక్క కఠినాత్ముడి కండ్లు తెరిపిద్దామని ఆటో ఎక్కి మేమందరం అసెంబ్లీకి పోయి కూడా నిరసన చెప్పే కార్యక్రమం చేశాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం, బడ్జెట్ పెట్టిండ్రు. 10 నెలలైనా ఆటో కార్మికుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు, కానీ సప్పుడు లేదు. 150,000 కోట్లు కట్టి మూసీ సుందరీకరణ చేస్తారట. ఏమని ఉద్ధరిస్తావు? ఓ దిక్కు ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక దిక్కు వ్యవసాయ కూలీలు ఆపదల్లో కష్టాల్లో ఉన్నారు, అవ్వా తాతలకు 2,000 పింఛన్ సరిగి ఇస్తలేవు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లల్లో 6 నెలలకేళి అన్నం పెట్టడానికి పైసలు లేక పురుగుల అన్నం నీళ్ల చారుతో పిల్లలాగమవుతున్నారు. మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా? ఓ 20,000 ఇండ్లు కూలగొట్టి సుందరీకరణ చేస్తారట. మళ్ళీ ఇక్కడి నుంచి కొడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని. చనిపోయిన 56 మంది ఆటో కార్మికులకు 5,000,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని కాపాడండి. ఈ రాష్ట్రంలోని ఆటో కార్మికులందరికీ ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టండి. ఆటో కార్మికుల పిల్లలు చదవడానికి ఒక గురుకుల పాఠశాల పెట్టి వారి పిల్లల్ని చదివించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 2,000 పింఛన్, 4,000 చేస్తామన్నారు, అయినా అదే అవతాతలకు? కళ్యాణ లక్ష్మి వెంబడ తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చినదే? మహిళలందరికీ 2,500 రూపాయలు నెల ఇస్తామన్నారు, వచ్చినాయే? విద్యార్థులకు 5,00,000 భరోసా కార్డు అన్నారు, వచ్చినాదే? రైతు బంధు 7,500 అన్నారు, పడ్డాయే వానకాలం? 7,500 వల్లే పడే 5,000 కూడా వల్లే. దసరా పండుగ రానివ్వటే, దసరా వెళ్తే కోతలు వస్తాయి, మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? కరోనా ఉన్న కష్టకాలంలో కూడా ఇచ్చిండు కదా కేసీఆర్, పేదవాళ్ళను కాపాడిండు కేసీఆర్. కానీ వీళ్ళు రైతు బంధు ఇస్తామన్నారు, ఇది వాళ్ళకు రుణమాఫీ సగం మంది కూడా కాలే. 2,00,000 మాఫీ అంటే ఏ ఊళ్ళకన్నా పోండి, సగం మంది మిగిలిపోయింది. ఇంకా ఉల్టా ఏమయ్య హరీష్ రావు రాజీనామా ఇప్పుడు చేస్తావు? సిగ్గుండాలి అడిగితే అందుకు 15 ఆగస్టు లోపల అందరికి చేస్తా అని సవాలు వేస్తే అయిందా? మరి అన్ని అబద్ధాలు, కోతలు తప్ప చేతలు లేవు. ఈ పుణ్యాత్మునికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు. దసరా పండుగ బతుకమ్మ పండుగ వస్తుంది, ఊర్లో పోయిన బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు వేద్దామంటే గ్రామ పంచాయతీలలో పైసలు లేవు. బుగ్గలకు పైసలు లేవు కానీ 100,00,000 కోట్లు పెట్టి సుందరీకరణ చేస్తారట. నేల విడిచి సామ్ చేస్తున్నావు,
ఊర్లో పోయిన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, జ్వరాలు వచ్చి మొత్తం జనాలు ఆగమవుతున్నారు. దవాఖానల పోన ఎందుకు వస్తున్నాయి జ్వరాలు? చెత్త ఎత్తక, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇయ్యక ఊర్లన్నీ పల్లెలన్నీ ఆగమైపోతున్నాయి నీ యొక్క పాలనలో. 10 నెలలు ఆగం పట్టించినావు, 10 నెలల కేసీఆర్ అందంగా ముద్దుగా తీర్చిదిద్దితే 10 నెలల మొత్తం తెలంగాణను ఆగం పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది రాష్ట్రానికి కాదు భారతదేశానికే ఆదర్శం. సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ 1498 మంది సభ్యులు ఉన్నారు. మీ అందరికీ 2 లక్షల ఉచిత బీమా చేశాం. మీరందరికీ ఇంట్లో పెళ్ళైతే 5,000 రూపాయలు పంపిస్తా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం. రూపాయి చారణకే మీకు వడ్డీ, తక్కువ వడ్డీతో రుణాలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఉచిత బీమా చేశాం. 2 లక్షల బీమా కూడా అందిస్తా ఉన్నాం. మన ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎంతో బాగా పనిచేస్తూ ఉంది. నా సహాయ శక్తుల కృషి చేసి ఒక పెట్రోల్ బంకును సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి అందించడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా మీకు సాయం చేపిస్తా. ఎంత దూరం అన్నా కొట్లాడతాం, మిమ్మల్ని కాపాడుకుంటాం, మిమ్మల్ని నిలబెడతాం తప్పకుండా. అధికార దురహంకారంతో దేశవ్యాప్తంగా బుల్డోజర్ పాలన ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. కోర్టులు చివాట్లు పెడుతున్నా ప్రభుత్వాలకు సోయి రావట్లేదు. తెలంగాణలో రేవంత్ సర్కారు కోర్టులు చివాట్ల ఘటన మరవక ముందే అస్సాంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అస్సాంలోని కమ్రపు మెట్రో ప్రాంతంలో 47 గృహాలను సర్కారు అక్రమంగా కూల్చేసింది. ఏకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులనే తుంగలో తొక్కి బుల్డోజర్లతో విరుచుకుపడింది. ఇదే విషయంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 15న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అస్సాం సర్కారు ఉల్లంఘించిందని పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇండ్లు కూల్చవద్దని ఈ నెల 20న గౌహతి కోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. అయినా సరే అధికారులు దౌర్జన్యంగా తమ ఇండ్లు కూల్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న తమ ఇండ్లను అస్సాం ప్రభుత్వం అన్యాయంగా కూల్చిందని బాధితులు పిటిషన్లో పేర్కొన్నారు. తమ నివాసాలు అక్రమమైతే విద్యుత్ నల్లా కలెక్షన్లు ఎలా ఇస్తారని పిటిషన్లో తెలిపారు. అదే అడ్రస్పై తమకు ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు జారీ అయిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ నివాసాలు కూలగొట్టమని ఈ నెల 20న అడ్వకేట్ జనరల్ గౌహతి కోర్టుకు చెప్పిన విషయాన్ని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత హడావిడిగా రెడ్ మార్కింగ్ చేసి తమ ఇండ్లపై దాడి చేసి కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని కోర్టుకు విన్నవించారు. కాగా బాధితుల పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలని సూచించారు. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణను 15కు వాయిదా వేసింది. హైడ్రా పనితీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూల్చుతారని ప్రశ్నించింది. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారని హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. కాగా కోర్టుకు హాజరైన అమీన్పూర్ తహసీల్దార్ కూల్చివేతలపై వివరణ ఇచ్చారు. దీనిపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించారు. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందన్నారు. శని, ఆదివారాల్లో కూల్చేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని స్పష్టం చేశారు.
కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించారు. పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దన్నారు. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా అని నిలదీశారు. పొలిటికల్ బాస్లను సంతృప్తి పరిచేందుకు పనిచేయొద్దన్నారు. ఆదివారం మీరెందుకు పనిచేయాలని అధికారులను ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కూల్చివేతల హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. అమీన్పూర్పైనే మాట్లాడాలని, కావూరి హిల్స్ గురించి అడగలేదంటూ కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని, జంపు చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామన్న రంగనాథ్ వివరణపై అసహనం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఎంఆర్ఓ అడిగితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు ఇదే విధంగా ముందుకెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు. కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని, ఇది ప్రజల అభిప్రాయమన్నారు. ఈ సందర్భంగా కోర్టులను ఎంతో గౌరవిస్తున్నామని న్యాయమూర్తికి రంగనాథ్ తెలిపారు. మూసీపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని న్యాయమూర్తి వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థల మధ్య సమన్వయం లేదని చెప్పారు. ఇది అరుదైన కేసుగా భావించే అధికారులను విచారణకు పిలిచామన్నారు. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయొచ్చు కదా అన్నారు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమేనని, పనితీరే అభ్యంతరకరమన్నారు. అమీన్పూర్ ఎంఆర్ఓ హైడ్రా కమిషనర్ తీరు అసంతృప్తికరమని చెప్పారు. ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారన్నారు. సబ్రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారు. స్థానిక సంస్థ అనుమతిస్తేనే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవలసి వస్తున్నది. ఒక్కరోజులో హైదరాబాద్ను మార్చాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులు ఉన్నాయని, మిగతావి పట్టించుకోకుండా కూల్చివేతలపైనే దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యపైన హైడ్రాకు బాధ్యత ఉందన్నారు. ట్రాఫిక్ గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. మాదాపూర్లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అని ప్రశ్నించారు. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ 15కు వాయిదా వేశారు. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశించారు. కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. కాంగ్రెస్లో హైడ్రా చిచ్చు రగులుతోంది. ఇప్పటికే ఇందిరమ్మ రాజ్యం నుంచి పేదల గూడు కూల్చే పార్టీగా కాంగ్రెస్ పేరు తెచ్చుకుంది. ఫలితంగా పార్టీ, ప్రభుత్వం రెండుగా చీలిపోయాయి. హైడ్రా దూకుడు కాంగ్రెస్ను శాశ్వతంగా ముంచేస్తుందని పార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లడంపై కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. హస్తం పార్టీ నేతలు హైడ్రా చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా చీలిపోయిందనే చర్చ గాంధీభవన్ లో జోరందుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని పార్టీలో ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. కొందరు హస్తం పార్టీ నేతలు హైడ్రాకు వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు పైకి మద్దతిస్తున్నా లోపల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అద్దంకి దయాకర్ వంటి నేతలు హైడ్రాపై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు. సంగారెడ్డి జోలికి రావద్దని జగ్గారెడ్డి హెచ్చరిస్తే పేదల ఇండ్లను తొందరపడి కూల్చొద్దని అద్దంకి సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా చర్యలు పార్టీ, ప్రభుత్వాన్ని ముంచడం ఖాయమనే ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పెద్దలతో మాట్లాడాలని అనుకుంటున్నట్లుగా తెలిసింది.
అవసరమైతే హైడ్రాతో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు నీడనిచ్చే పేరు నుంచి గూడు కూల్చే పేరు వచ్చింది. హైడ్రా ఆధ్వర్యంలో పేదల ఇండ్లను కూల్చివేయడంపై ఓ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రచారం చేసుకుంటున్న తాము ఇలా పేదల ఇండ్లను కూల్చివేస్తామని ఏనాడు అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారట. పేదలకు గూడు కట్టించి నీడనిచ్చే పార్టీగా కాంగ్రెస్ కు పేరుందని, ఇప్పుడు హైడ్రా దెబ్బతో పేదోడు గూడును కబలించే పార్టీగా పేరు ఆపాదించుకోవాల్సి వస్తుందని సదరు మంత్రివర్యులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. హైడ్రా పేరుతో పేదోడి ఇంటిని ఎందుకు కూల్చివేస్తున్నారో, ఎవరి కోసం కూల్చివేస్తున్నారో, దీనివల్ల కలిగే ప్రయోజనమేమిటో కూడా అర్థం కావడం లేదని వాపోయారట. ఇప్పటికీ హైడ్రాతో కూల్చివేతల ప్రభుత్వంగా పేరు గడించామని, ఇంకా కొనసాగితే పేదోడి గుండెల్లో కాంగ్రెస్ శాశ్వతంగా శత్రువులుగా మిగిలిపోతుందని అన్నట్లు తెలిసింది. హైడ్రా పేరుతో ఈ నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో, వాళ్ళు ఇప్పటికైనా ఈ చర్యల్ని ఆపేస్తే అందరికీ మంచిదనే అభిప్రాయాన్ని అమాత్యులు వ్యక్తం చేసినట్లుగా సమాచారం. హైడ్రా వల్ల కాంగ్రెస్ లో అంతర్గతంగా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాన్ని హస్తం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిసింది. ఇటు ప్రభుత్వ పెద్దలకు అటు పార్టీ పెద్దలకు అంతర్గత యుద్ధం జరుగుతోందని పైకి హైడ్రాను సమర్థిస్తూ మాట్లాడుతూనే లోపల ప్రభుత్వ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రా చర్యల్ని పార్టీ పెద్దలు వారిస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో హైడ్రాను అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చడం ఏంటని పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ప్రజా వ్యతిరేక చర్యలతో కేవలం ప్రభుత్వానికి మాత్రమే నష్టం కాదని, అంతకు మించిన మూల్యాన్ని కాంగ్రెస్ చెల్లించుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. వర్షం అంతరాయంతో డ్రా ఖాయమనుకున్న కాన్పూర్ టెస్ట్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు పూర్తి స్థాయిలో ఆట జరగడంతో మ్యాచ్ ఫలితంపై ఆశలు చిగురించాయి. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను 233 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా దంచుకొట్టుడు ఆటతో మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన భారత బ్యాటర్లు టెస్టు క్రికెట్లో ఆల్టైమ్ రికార్డులతో అద్దరుకొట్టారు. 9 వికెట్లు కోల్పోయి 285 రన్స్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్కు 52 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. అటు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 26 రన్స్కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరి రోజు బంగ్లాను త్వరగా ఆలౌట్ చేస్తే భారత్కు ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.